ఎట్టకేళ్ళకి ఎన్టీఆర్ అయితే 500 కోట్లు మార్కెట్ కొట్టేశాడు. మూవీ అయితే మిక్సిడ్ టాక్ తో కూడా 500 కోట్లు కొట్టేసి రాజమౌళితో సినిమా తర్వాత తీసిన సినిమాలు ఫ్లాప్ అయితే అన్న మిత్తిని అయితే బ్రేక్ చేశాడు ఎన్టీఆర్ అయితే. అండ్ ఇప్పుడు 1000 కోట్ల మార్కెట్ టచ్ చేస్తుందా లేదా అనేది డౌట్. మూవీ అయితే ఇంకో 50 కోట్ల దాకా కలెక్ట్ చేయవచ్చు. మూవీ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. అండ్ 1000 కోట్ల పోస్టర్ ఈ మూవీకి అయితే పడకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఎన్టీఆర్ తీయబోయే మూవీస్కి అయితే పడుతుందని ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ అయితే వార్ 2 అయితే మల్టీ స్టారర్ కాబట్టి 1000 కోట్ల మార్కు పడ్డా కానీ అది బాలీవుడ్కి అండ్ మల్టీ స్టారర్ కింద లెక్క పడిపోయింది. కానీ ఆ తర్వాత తీయబోయే ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ మూవీకి అయితే 1000 కోట్ల మార్క్ టచ్ చేయడం చాలా ఈజీ అని మూవీ వర్గాల నుంచి అయితే అంచనా. అండ్ ప్రశాంత్ నీల్ అయితే ఇప్పటికే తీసిన సినిమాలతో 1000 కోట్లు 1200 కోట్లు 700 కోట్లు క్రాస్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి ప్రశాంత్ నీల్ మీద. అండ్ ఎన్టీఆర్తో సినిమా అంటే మూవీ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అండ్ ఆ మూవీతో 1000 కోట్లు కలెక్షన్స్ గ్యారంటీ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ ఇప్పటికే దేవరా మూవీ అయితే పండగ సీజన్ లో జోరు చూపిస్తుంది థియేటర్స్ దగ్గర. అండ్ చాలా సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి, తెలుగు సినిమాలు అండ్ డబ్బింగ్ సినిమాలు కూడా. ఆ సినిమాలను కూడా బీట్ చేస్తూ దేవరా కలెక్షన్స్ అయితే ఎక్కడా తగ్గట్లేదు. ఈ మూవీ మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ప్రొడ్యూసర్ నాగవంశి అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక సినిమాకి 1500 రూపాయలు ఖర్చు పెట్టి 3 గంటల సేపు ఎంటర్టైన్ చేస్తున్నాము, అండ్ 1500 పెట్టి 3 గంటలు ఎంటర్టైన్మెంట్ చేసే వేరే ఏమన్నా ఆప్షన్ ఉందా అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ చాలా మంది నెటిజన్స్ అయితే నాగవంశి వ్యాఖ్యలను అయితే తప్పుపడుతున్నారు. అండ్ 1500 పెట్టి ఒక అమెజాన్ ప్రైమ్, ఒక నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ 1 మంత్ దాకా తీసుకోవచ్చు. అండ్ అదిగాక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కూడా కొనుక్కోవచ్చు. 1 మంత్ దాకా సబ్స్క్రిప్షన్, కావాల్సిన మూవీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అండ్ దాంట్లో ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలంటే అంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఫ్యామిలీ మొత్తానికి అంటూ నాగవంశిని అయితే ట్రోల్ చేస్తున్నారు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటిది కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.